బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల సమావేశం కొనసాగుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై మూడు గంటలుగా కీలక చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ, జనసేనకు 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు కేటాయించినట్లు ఇప్పటికే పార్టీ నేతలకు చంద్రబాబు తెలియజేశారు. ఏ స్థానాల్లో ఎవరు బరిలో ఉండాలనే దానిపై డిస్కషన్ జరుగుతోంది. మూడు పార్టీల అభ్యర్థులు బలంగా ఉన్న చోట ఏం చేయాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు. విశాఖ నార్త్, కైకలూరు, పి గన్నవరం, జమ్మలమడుగు, ధర్మవరం స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. సామాజిక సమీకరణాలు, ఖచ్చితంగా గెలిచే స్థానాలపైన మాత్రమే బీజేపీ ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల సమావేశం కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. రైట్, చెప్పండి మల్లికార్జున్, ఈ చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. పొత్తులకు సంబంధించి గత కొద్ది కాలంగా కూడా చర్చలు జరుగుతున్నాయి. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక స్పష్టమైన వైఖరి అయితే బయటకు వచ్చింది. బట్ ఏ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేయాలన్న దానిపై కొంత సందిగ్ధత నెలకొంది. ఈసారి ఈ భేటీలో ఈ సందిగ్ధతకు తెరపడే అవకాశాలున్నాయా? తప్పకుండా రేఖ, దాదాపుగా కూడా 3.5 గంటల పైగా కూడా ఇలా సమావేశం కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా సీట్లకు సంబంధించి ఏదైతే ఉన్నాయో ఇప్పటికే బీజేపీ, టీడీపీ కలిపి వాళ్ళ ఇరువురికి కలిపి కూడా ఇటు అసెంబ్లీ స్థానాలు 30, అలాగే పార్లమెంటుకు సంబంధించిన స్థానాలు 8 కూడా కేటాయించడం జరిగింది. ఈ స్థానాల్లో సంబంధించి ఎవరైతే ఏ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటా ఉన్నారో దాంట్లో బలంగా ఉన్న ఇటు బీజేపీ తరపు నుంచి కావచ్చు, అలాగే టీడీపీ తరపు నుంచి కావచ్చు, అలాగే జనసేన తరపు నుంచి, మూడు పార్టీల తరపు నుంచి బలమైన అభ్యర్థులు ఆ నియోజకవర్గంలో ఉంటే కనుక ఎలా ఏంటి అనే దానిపైన కూడా ప్రధానంగా వారు చర్చించుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదే సమయంలో ఇటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే 6 స్థానాలు బీజేపీకి కేటాయించడం జరిగింది. 6 స్థానాల కంటే పెంచాలని కూడా బీజేపీ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉంది. ఈ స్థానాలు పెంచే విషయంపై కూడా కొంత కసరత్తు కూడా చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ జనసేనకు సంబంధించి, టీడీపీకి సంబంధించి ఇప్పటికే జనసేన తరఫున 6 అసెంబ్లీ స్థానాలు ప్రకటించడం జరిగింది. 24లో మిగతా 18 స్థానాలకు సంబంధించి కసరత్తు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు బీజేపీ మరికొన్ని స్థానాలు పెంచాలని భావిస్తున్న సమయంలో కంపల్సరీగా జనసేన నుంచి కొన్ని సీట్లు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా లేదా అనేదైతే కొంత సందిగ్ధత నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి గతంలో 2014లో బీజేపీ ఏదైతే స్థానాలు గెలుచుకుందిందో గతంలో 2014లో 4 స్థానాలను బీజేపీ గెలుపొందడం జరిగింది. ఇటు కైకలూరు కావచ్చు, అలాగే విజయవాడ సౌత్ కావచ్చు, అలాగే ఈ తాడేపల్లి గూడెం కావచ్చు, అలాంటి స్థానాలపై కూడా మరోసారి గెలవాలని దానికోసం ఆ స్థానాలను పట్టుబట్టి అడుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా మరికొన్ని స్థానాలు ఇటు జమ్మలమడుగు కావచ్చు, ధర్మవరం కావచ్చు, అలాంటి స్థానాలను కూడా బీజేపీ ఆశిస్తూ ఉంది. ఆ స్థానాలపై కూడా పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ ఉంది. దీనిపై కూడా బీజేపీ జనసేన నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూనే ఉన్నారు. ఇక్కడ ఎవరైనా బలమైన నేతలు ఉన్నారో వాళ్ళతో ఎలా కోఆర్డినేషన్ చేసుకునే అంశంపై కూడా ప్రధానంగా దృష్టి సాధించినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికోసం ఈ సీట్ల ఏదైతే సీట్లకు సంబంధించిన సర్దుబాట్ల కోసమే దాదాపుగా 3 గంటలన్నర పైగా కూడా సమావేశం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్లమెంటు స్థానాలకు సంబంధించి 25 పార్లమెంటు స్థానాల్లో ఇప్పటికే జనసేన, టీడీపీకి ఇద్దరికి కలిపి 8 స్థానాలను కేటాయించడం జరిగింది. మిగిలిన 17 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ 8 స్థానాలకు సంబంధించి 6 స్థానాలు బీజేపీ పోటీ చేసేందుకు క్లారిటీ రావడం, అలాగే 2 స్థానాలు జనసేన పోటీ చేసేందుకు కూడా క్లారిటీ రావడం జరిగింది. అధికారికంగా అయితే ప్రకటన అయితే రాలేదు, కానీ పార్టీల తరఫు నుంచి కట్టి క్లియర్గా 8 స్థానాలు పార్లమెంట్ స్థానాల్లో 2 పార్టీలు పోటీ చేస్తారని క్లియరెన్స్ అయితే వచ్చింది. ఈ స్థానాల్లో ఏ అభ్యర్థులు బాగుంటారనే విషయాలపై కూడా వాళ్ళు సుదీర్ఘంగా చర్చించుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే సమయంలో కొంత టీడీపీ కూడా కొన్ని స్థానాల్లో కొంతమంది నేతలకు సంబంధించి ఆశావాహులు బీజేపీ నుంచి వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో కూడా టీడీపీ కలగజేసుకుని స్థానాలను ఆ నేతల కంటే కూడా ఇంకా మెరుగైన నేతలను మనం పోటీలోకి దించితే బాగుంటుందంటూ కూడా ప్రధానంగా వాళ్ళు చర్చించుకున్న పరిస్థితి కొనసాగుతుంది. మల్లికార్జున్, ముఖ్యంగా ఈ బీజేపీ జనసేనకు సంబంధించి లోక్సభకు 8, అదేవిధంగా అసెంబ్లీకి 30 స్థానాలు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినట్టుగా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు అయితే వారి యొక్క కార్యకర్తలకు అయితే తెలియజేశారు. ముఖ్యంగా విశాఖ నార్త్, కైకలూరు, పి గన్నవరం, జమ్మలమడుగు, ధర్మవరం, అంటే ఈ ముఖ్యంగా ఇవి ఈ ప్రాంతాల మీదనే ఎక్కువగా బీజేపీ ఫోకస్ చేస్తోంది. మరి మూడు పార్టీల నేతలు బలంగా ఒకవేళ ఈ నియోజకవర్గాల్లో ఉంటే అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? కంపల్సరీగా అంటే పొత్తులో భాగంగా కంపల్సరీగా మూడు పార్టీలు ఒకే నినాదాన్ని తీసుకుంటా ఉన్నాయి. ఎప్పుడైతే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జనసేన పనిచేస్తుందో దానితో పాటు ఉన్న అన్ని పార్టీలు పనిచేస్తాయని కూడా పదే పదే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా చెప్తున్నా ఉన్న పరిస్థితి కూడా ఉంది. కూటమిగా ఏర్పడినప్పుడు కూడా ఒకటే నినాదంతో కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. కంపల్సరీగా పొత్తులో భాగంగా, పొత్తు ధర్మంగా ఏ పార్టీకి ఏ సీటు వచ్చినా కూడా
ఆ నియోజకవర్గంలో ఆ పార్టీకి మిగతా పార్టీ నేతలందరూ కూడా సపోర్ట్ చేయాలని ఇప్పటికే క్లియర్ డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా జనసేన టీడీపీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పొత్తు పెట్టుకుంటామని పిలుపునిచ్చారో ఆ టైంలో సమన్వయాల పేరుతో కూడా సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఇటు మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి అలాగే నియోజకవర్గం జిల్లా అలాగే రాష్ట్ర స్థాయి వరకు అందరూ సమన్వయంతో పనిచేసుకోవాలంటూ కూడా పరిచయ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరం సమన్వయంతో పనిచేసుకుంటామంటూ కూడా మొదటి నుంచి చెప్పడం జరిగింది. ఇప్పుడు తాజాగా బీజేపీ రావటంతో బీజేపీతో గతంలోనే ఇటు టీడీపీకి కలిసి పనిచేశారు కాబట్టి కొంత వ్యతిరేక పవనాలు ఉండవు కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు ఆ పార్టీ కూడా కలిసి పనిచేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఇప్పుడు కలిసినా కూడా గతంలో కలిసి పనిచేసిన క్యాడర్ అంతా ఉన్నారు, నాయకులంతా ఉన్నారు కాబట్టి సమన్వయంతో పనిచేసుకుంటామంటూ కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడైతే వ్యతిరేకంగా అంటే బలంగా ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడైతే పోటీ చేస్తూ ఉన్నారో బీజేపీ పోటీ చేసే స్థానాల్లో కంపల్సరిగా జనసేన తరపు నుంచి ఉన్న బలమైన నేత కావచ్చు, అలాగే టీడీపీ తరపు నుంచి ఉన్న బలమైన నేత కావచ్చు, కంపల్సరిగా వాళ్ళ గెలుపు కోసమే కృషి చేయాలని కూడా అధినేతలు ఇద్దరు మొదటి నుంచి చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు బీజేపీకి సంబంధించి బలమైన నేత ఉంటే కనుక అక్కడ టీడీపీ జనసేన అభ్యర్థులు ఎవరు పోటీ చేసినా కూడా బీజేపీ కూడా అదే స్థాయిలో మద్దతు తెలియజేయాలని కూడా బీజేపీ నేతలకు క్లియర్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీజేపీ ఏదైతే ఒకటే డైరెక్షన్లో వెళ్తున్న పరిస్థితుంది. జగన్మోహన్ రెడ్డిని మరొకసారి అధికారంలోకి రాకుండా చూసుకోవాలంటూ కూడా వాళ్ళు ముగ్గురు కూటమిగా కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే నియోజకవర్గాల్లో పాలసీని కూడా నేతలకు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రతి నేతలకు ఇటు టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు చెప్పిన అటు సమావేశాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన, అటు బీజేపీ అంతర్గత సమావేశాల్లో బీజేపీ క్యాడర్ చెప్పినా కూడా బీజేపీ క్యాడర్కు చెప్పినా కూడా ఇదే అంశాన్ని ప్రతిసారి వాళ్ళు సంబోధిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కంపల్సరీగా వాళ్ళు గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని కూడా వాళ్ళు క్లియర్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.